చీయని రుజువు చేయడానికి కావలసిన సాక్ష్యాలు సేకరించడం కోసం ఒక నెల వ్యవధి కావాలని డిఫెన్స్ కౌన్సిల్ వారు చేసిన అభ్యర్థన దృష్ట్యా కేసు వాయిదా పడింది. తిరిగి ఈ కేసు విచారించబడే తేదీ తరువాత తెలియజేయబడుతుంది. థ్యాంక్ యూ రానర్. మరోసారి కలుద్దాం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, మీకు మీ పార్టీకి బెస్ట్ ఆఫ్ లక్. పోలీస్ డిపార్ట్మెంట్ ని దాని అధికారుల్ని ఓటమిని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పండి. బాయ్. ఈ కేసు వాయిదా పట్టడం మనకు చాలా ప్రమాదం సార్. నో, నాట్ ఎట్ ఆల్. ఎలాగూ ఓడిపోతానని తెలిసే కావాలని వంకలు చెప్పి ఆలస్యం చేస్తున్నాడు కుర్రలాయర్. ఏమైనా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మీ అల్లుడు మాత్రం చాలా తెలివైన వాడు సార్. అంటే రాజుగారి పెద్ద భార్య మాత్రం పతివ్రత అంటే చిన్న భార్య కాదనేక, మా అల్లుడు మాత్రం తెలియగలవాడంటే నేను చవుట్నే. ఇక్కడే నిలబడిపోయారే. పర్మిషన్ లేకుండా పరాయి ఇంట్లోకి రాకూడదని. ఇది పరాయిలు ఎలా అవుతుంది నాన్న? మీ కూతురు ఇల్లు. నా కూతురే పరాయిదైపోయింది కదమ్మా. ఆడపిల్ల పరాయి పిల్ల అది తెలిసిండి సొంత మనిషి అని భ్రమపడ్డ వెర్రివాడినమ్మా నేను.
లోపలికి రా నాన్న. పర్వాలేదులే అమ్మా, మా ఆవిడ్ని తీసుకెళ్దామని వచ్చాను. కాసేపండి భోంచేశాడండి బావ. ఒకయ్యా, చేసిన మర్యాదలు పెట్టిన విందు భోజనాలు నాళ్ళల్లి ఒక్కరోజు కనిపించకపోతేనే నా సీక్రెట్ అయ్యే. నేల మీద నడిస్తే నా బిడ్డ పాదాలు ఎక్కడ కందిపోతాయోనని అరిచేతుల్లో నడిపించాలయ్యా. అటువంటి నా బిడ్డను నా నుంచి దూరం చేసి తీసుకొచ్చేసి న్యాయవాది నీకు ఇది న్యాయంగా ఉందా రాజా? అది కేవలం నా తప్పే కాదు బావ, అది నీకు తెలుసు. తెలుసు రాజా, తప్పు ఆ పైవాడిది. తండ్రికి బిడ్డకి మధ్య ఇంతటి అనురాగ బంధాన్ని సృష్టించిన దేవుడితో తప్పు ఎవరిదైనా. కన్న కూతురు తల్లి కాబోతుందన్నది తల్లిదండ్రులకు అన్నిటికన్నా ఎంతో సంతోషకరమైన వార్త. తండ్రి కాబోతున్నప్పుడు కంటే తాత అవ్వబోతున్నప్పుడు మనిషి పొందే సంతోషానికి అవసరమయ్యా. కన్న కూతురు కడుపు పండిన శుభ సమయంలో కన్నవారింట్లో జరగవలసిన ఈ వేడుక ఆ ఊళ్ళోనే పరా ఇంట్లో జరుగుతున్నప్పుడు కన్న కడుపు అనిపించే కడుపు కథ నీకు తెలియదయ్యి. తల్లిదండ్రులకు జీవితంలో ఒకే ఒకసారి లభించే ఆనందం అది. ఆ ఆనందాన్ని సంతోషాన్ని మా నుంచి దూరం చేశా. నీకు న్యాయంగా ఉందా రాజా? ఆడపిల్లైనా నా బిడ్డను మగబిడ్డగా పెంచనయ్యా. అందుకే నా బిడ్డ చేత మేం బ్రతుకుండగానే మాకు తరువరు పెట్టించావయ్యా. 20 ఏళ్ళు అల్లారు బుద్ధుగా పెంచిన బిడ్డను దూరం చేసుకున్న బాధ నీకిప్పుడు అర్థం కాదయ్యా. నువ్వు ఒక ఆడపిల్లను కానీ నీ ప్రాణానికి ప్రాణమైన ఆ బిడ్డను మరొక వ్యక్తి నీ నుంచి దూరం చేసిన క్షణాల మేమనిపిస్తున్న చిత్రవధ మనోక్షమా నీకు తెలుస్తుందయ్యా. కానీ నర నరాల్ని తగ్గించే ఆ బాధ మీకుండకూడదయ్యా. పెద్దవాళ్ళుగా మా దీవనది వద్దమ్మా. ఆవేశాలు పెరక ముందే వెళ్ళిపోవటం అందరికీ మంచిది. అమ్మా, దప్ప పండు లాంటి మగబిడ్డను కని ఈ తండ్రిని తాత ఏం చెయ్యమ్మా? ఆడపిల్లను మాత్రం కరదమ్మా, ఏదో ఒక రోజున నీ గుండెల మీదుగా నడిచి వెళ్ళిపోతున్నావాడుస్తారమ్మా. చూడండి, మా అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారు. అక్క బావ అనుభవిస్తున్న ఆవేదన నేను అర్థం చేసుకోగలను లలిత. వాళ్ళు నాకు అక్క బావ మాత్రమే కాదు, కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఆదరించారు, అభిమానించారు, పెంచి పెద్ద చేశారు. అలాంటి వాళ్లకు దూరం అయిపోతున్నానన్న బాధ ఒకవైపు, న్యాయాన్ని నిలబెట్టాలన్న పట్టుదల మరొక వైపు, ఈ రెండిటి మధ్యన నలిగిపోతున్నాను లలిత. హలో రాజేష్ హియర్. మిస్టర్ రాజేష్, రాజీ అనే పిల్ల కోసం నువ్వు గాలిస్తున్నావు కదా? అవును, ఎవరు? నీ శ్రేయోభిలాషిని. న్యాయం కోసం నీ మామగారిని నువ్వు వేధించడాన్ని చాలా కాలంగా గమనిస్తున్నాను మిస్టర్. రాజీ ఉనికి తెలియజేసి నీకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. రాజీ ద్వారా నువ్వు ఈ కేసు వెనక గల మనుషులు ఆచూకీ కనిపెట్టగలవని, గోపిని విడిపించగలవని నా నమ్మకం. థ్యాంక్ యూ. దయచేసి రాజీ ఎక్కడుందో చెప్పండి ప్లీజ్. అది చెప్పడం వల్ల నీకు లాభించేటప్పుడు నీకు చెప్పడం వల్ల నాకు లాభించాలి కదా. ఏం కావాలి? 10,000 రూపాయలు తీసుకుని ఈ రాత్రి సరిగ్గా 11 గంటలకు టవర్ బిల్డింగ్ లో 12వ నంబర్ గదిలో నన్ను కలువు. నాకు తెలిసిన రహస్యాన్ని నీకు అమ్ముతాను.